నాగపంచమి అంటే ఏమిటి, ఆ రోజు ఏం చేయాలి? ఈ నెల 5వ తేదీ నాగపంచమి మరియు గరుడ పంచమి ఎంతో విశేషమైన పవిత్రమైన రోజు. శ్రావణ శుద్ధ పంచమి రోజు ప్రతి సంవత్సరం నాగపంచమిని హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇదే రోజు గరుడ పంచమి కూడా జరుపుకుంటారు. నాగపంచమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. ఇంటి ముందు ముగ్గు వేసి గడపకు పసుపు కుంకుమలు అద్దాలి. ఇలా అయితే ఇంటి గుమ్మానికి ఇరువైపులా నాగదేవతని ఆహ్వానిస్తూ 5, 7 లేదా 9 పడగల పాములను చిత్రించాలి. ఇంట్లో కూడా ఇలాగే నాగ ప్రతిమను కాని చిత్రాన్ని కాని పూజించాలి. నాగేంద్రునికి సంబంధించిన స్తోత్రాలతో స్వామిని ప్రసన్నం చేసుకోవాలి. ఎర్రటి మందారాలతో పూజిస్తే మరింత మంచిదని చెబుతుంటారు. ఇక స్వామికి ఇష్టమైనవి చిమిలి, చలివిడి, అరటి పండ్లతో నివేదన చేయాలి. దగ్గరలో ఉన్న పుట్టను దర్శించి ఆ స్వామి వారిని పాలు, గుడ్లు, చిమిలి, పండ్లతో నివేదిస్తారు. నాగపంచమి రోజున నాగేంద్రుని పూజించలేని పక్షంలో సర్పాన్ని మెడలో ధరించిన శివుణ్ణి గాని, ఆదిశేషుని మీద కలువై ఉన్న విష్ణుమూర్తిని గాని, సర్పరూపంలో ఉన్న కుమారస్వామిని కొలిచినా మంచిదే. ఇలా చేస్తే రాహుదోషాలు ఉన్నవారు, విరికిడి సంబంధమైన సమస్యలు ఉన్నవారు, సంతానం లేనివారు తప్పక మంచి ఫలితాలు పొందుతారని పెద్దలు చెబుతుంటారు.